హాయ్ బ్రో. హాయ్ బ్రో. హరిహర వీరమల్లు మోషన్ పోస్టర్ చూసే ఉంటారు మీరు, అది అంటే ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక చారిత్రాత్మకమైన ఒక వీరుడి పాత్రలో చేస్తున్నారు. సో ఆయన చేసినటువంటి ఇప్పుడు రీసెంట్గా ఆ సినిమాలోంచి ఏదో మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ఏదో ట్రైనింగ్ ఫొటోస్ బయటకు వచ్చినాయి, అవి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో అది మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది? చూశాను. నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ అంటే మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్కి. బేసిక్గా పర్సనల్గా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నాకు తెలిసి మార్షల్ ఆర్ట్స్ అంటేనే పవన్ కళ్యాణ్ బాగా చేస్తాడు. నథింగ్ బట్ ఇంక ముందు ఖుషీ మూవీలో కూడా చూసాం కదా, కత్తి తిప్పుతూ అది ఇది చేశాడు కదా, అలా పవన్ దీంట్లో కూడా పోస్టర్లో బాగుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రైన్ అప్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఆ పోస్టర్? మామూలుగా మోషన్ పోస్టర్లో చూసినప్పుడే ఆ స్టిల్ అనేది చాలా హైలైట్ అయిపోయింది, ఆ లుక్ అనేది స్పియర్ ఇలా పట్టుకోవడం. ఇప్పుడు ఇంకా ఎలివేట్ చేస్తున్నారు దాని మీద ప్రాక్టీస్, అది ఎలా ఉంటుందో ఏమో మరి. మూవీ చూసినాక ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాం. సో చూడండి, అలా ఇయర్స్ అవుతుంది పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి కూడా. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చూడాలి, మంచిగానే ఉంటుంది పవన్ కళ్యాణ్. అంటే ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఎలా డిజైన్ చేశారు కిష్ గారు అని చెప్పేసి మీరు అనుకుంటారు? ఫైట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్ ఎలా ఉంటాయి ఇంకా అలానే ఫైట్స్ పెట్టింటారు నాకు తెలిసి. ఇంకోటి ఏంటంటే కొన్ని బాహుబలిలో కూడా ఉన్నాయి కదా సేమ్, ఆ పోస్టర్ చూడంగానే ఆ కత్తి పట్టుకోవడం కానీ ఏదైనా కానీ బాహుబలిలో ఎలా అయితే ఎలా చేశారో అలాంటి సీక్వెన్సెస్ ఉండబోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీక్వెన్సెస్ పవర్ స్టార్ గారితో ప్లాన్ చేశారు అనుకుంటున్నారా దే క్రిష్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఫైట్ సీన్స్ అంటేనే ఆయనకు చాలా ఇష్టం, మార్షల్ ఆర్ట్స్ ఇంకా ఇష్టం. అందులోనూ ఈ స్పియర్తో అంటే ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా చాలా డెడికేషన్గా చేస్తున్నారు, పిక్చర్లో కూడా చూసినాం మనం. సో ఇక ఆ ఫైట్ సీన్స్ ఎలా ఉంటాయో జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. ఇంకా థ్యాంక్ యూ. వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇప్పటివరకు చూసుకుంటే ఇటువంటి వీరుడి పాత్ర ఎప్పుడు చేయాల, ఇదే మొదటిసారి అనుకోవచ్చు, అది క్రిష్ గారి డైరెక్షన్లో. సో ఇప్పుడు చూసుకుంటే తాజాగా మనం మోషన్ పోస్టర్ ఇదివరకు చూసేసాం, ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేసింది ఆ మోషన్ పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి లుక్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఏదో ఫైట్ సీక్వెన్సెస్ కోసం అనుకుంటా ఆయన ఏదో ట్రైనింగ్ అవుతున్నారు, మార్షల్ ఆర్ట్స్ అంటేనే పవన్ కళ్యాణ్ పెట్టింది పేరు. సో చూసారా, మీకు ఎలా అనిపించింది? నేను చూసానండి, చాలా బాగుంది ట్రైనింగ్ ఇచ్చే విధానం, తన డెడికేషన్ అంతా ఒక వేరే లెవెల్లో ఉంది. నార్మల్గా పవన్ కళ్యాణ్ అంటేనే డెడికేషన్ 100% ఎఫెక్ట్. ఆయన పెట్టలేడంటే నార్మల్ చేయలేడు, కానీ చేయలేడు ఆడు అసలు సినిమా తీస్తున్నాడు అంటే 100% కాన్ఫిడెన్స్తో తీస్తాడు. లేదు నేను చేయలేనంటే అసలు అటువైపు కూడా వెళ్ళరు ఆయన. అటువంటిది చూసాం ఆయన డెడికేషన్, మనకు బయట తెలిసిందే ఎట్లా ఆయన ఎట్లా ఎంత డెడికేటెడ్ ఉంటారనేది. నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ పవన్ కళ్యాణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అనుకుంటున్నాను. అదే చెప్తున్నా కదండి, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ క్రిష్ గారు మోషన్ పిక్చర్తో ఆ ఎక్స్పెక్టేషన్ని క్రాస్ చేశారు. అంటే మీ ఆ లెవెల్లో తీస్తారని అనుకోలేదు, అంతకు మించి తీశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ది బెస్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నారు. ఇంతవరకు ఆయన కెరీర్లో ఎప్పుడు ఒక ఫిల్మ్ అంటే ఆ జోనర్ డిఫరెంట్ కదా, ఆ జోనర్లో ఇప్పుడు యాక్ట్ చేయలేదు ఫస్ట్ టైం. అండ్ ఆయన ఆయన ఏంటి సెట్ చేస్తారు కదా, ఆ ట్రెండ్ సెట్ చేయడం ఆయన దీంట్లో కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నట్టు చాలా డిఫరెంట్, ఎక్కువ ఫైట్స్ ఉంటాయి, 2-3 ఫైట్స్ పెద్ద బిగ్ ఫైట్స్ ఉంటాయని వింటున్నాం కదా, అది నిజమైతే బాగుంది. ఇంకా మనం కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఈవెన్ తను డైరెక్ట్ ఫిల్మ్ ఇటువంటి చేస్తున్నాడు, మిగతావన్నీ ఆల్మోస్ట్ అటు ఇటుగా రీమేక్స్. ఇదే దీని మీద హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి కూడా. మీరు ఫ్యానా? నేను ఫ్యాన్, తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లో ఒక మైల్ స్టోన్ ఫిల్మ్గా నిలిచిపోతుంది అనుకుంటున్నారా? ఆయన ఎందుకంటే ఆయనకి ఫ్రీడమ్ ఫైటర్స్ అన్న, దేశభక్తి ఇలాంటి అంటే ఆయనకి ఎక్కువగా చూస్తుంటాం ఆయనలో. సో ఆయనే ఇటువంటి పాత్ర చేస్తున్నాడంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక రేంజ్. అవును అవునండి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ మాత్రం ఆ పాత్రకి తగ్గ న్యాయం చేస్తాడు ఆయన. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అనుకుంటా ఇండియా వైడ్గా? డెఫినెట్లీ అవుద్దండి, ఇండియా వైడ్గా డెఫినెట్లీ అవుద్ది. థ్యాంక్ యూ.